సమయంలో ఏ ప్రాంతంలో స్థిరపడినప్పటికీ సొంత ఊరికి సేవ చేయడం మరవకూడదని సీనియర్ సివిల్ జడ్జి ఎన్ కృష్ణన్ కుట్టి విద్యార్థులకు సూచించారు. డైమండ్ మినరల్ వాటర్ ఆధ్వర్యంలో వేటపల్లి మండలం లక్ష్మీపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి చదువుతున్న 350 మంది విద్యార్థులకు ఆదివారం రాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి కృష్ణన్ కుట్టి మాట్లాడుతూ దాతలు అందించిన సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి రావాలని సూచించారు. వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు శివను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది జి రమేష్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు సాంబిరెడ్డి, సతీష్ పాల్గొన్నారు. తప్పకుండా చేయాలి. ఓకే, వాటర్ ప్లాంట్ అధినేత శివగారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మీరు ఇచ్చేటువంటి ఈ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి బుక్స్ కానీ ఇంకా ఏదైనా సమాజ సేవ చేస్తూ ఈనాటి బాలనే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని ఉన్నత విద్యావంతులు అవడానికి మీ వంతు కృషి చేసినందుకు మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా చక్కగా ఈ లక్ష్మీపురం ప్రాంత ప్రజలు ఇందాక మాస్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, ఈ దేశానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.